తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావాలి అంటూ ముందుకు వెళ్తున్న షర్మిల గారి ప్లాన్లు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వర్కౌట్ అవుతాయా లేదా అనేది భవిష్యత్తు తేల్చబోతోంది అయితే ఈ నేపథ్యంలో ఆమె పెడుతున్న సభలు సమావేశాలు ఇంట్రాక్ట్ అవ్వడం అంటే అన్ని జిల్లాల్లో అక్కడ ఎవరైతే వైఎస్ఆర్ అభిమానులు ఉంటారో వాళ్ళతో మాట్లాడడం అక్కడ సమస్యలు అడిగి తెలుసుకోవడం చాలా చక్కచక్క జరిగిపోతున్నాయి ప్రస్తుతం సభలు ఏర్పాటు చేసే పరిస్థితి కూడా వచ్చింది పబ్లిక్ మీటింగ్స్ ఏర్పాటు చేసి ఆమె ప్రసంగం కూడా వినిపించిపోతున్నారు అయితే ఖమ్మం జిల్లాలో ఈ పబ్లిక్ మీటింగ్కి ఏర్పాటు చేశారు అయితే ఇక్కడ లాజిక్ ఏంటి అంటే ఇప్పటి వరకు వైఎస్ఆర్సిపికి అలాగే షర్మిల గారు పెట్టబోయే పార్టీకి అంటే ఇంకా పార్టీ పేరు ఖరారు చేయలేదు కాబట్టి పెట్టబోయే పార్టీకి సంబంధం లేదు అనేది సజ్జల రామకృష్ణారెడ్డి గారే నేరుగా చెప్పారు మేము వద్దన్నా సరే ఆమె వెళ్తున్నారు మేము రాజకీయాలు వద్దని చెప్పాం పార్టీ వద్దని చెప్పాను ఆయన నేరుగా మీడియా ముందే చెప్పడం జరిగింది అయినా షర్మిల గారు తన పని తాను చేసుకువెళ్ళిపోతున్నారు ప్రజల నుంచి కూడా ఆదరణ వస్తుంది అయితే తాజాగా ఇక్కడ ఒక లెటర్ లీక్ అయింది మీరు ఆల్రెడీ చూడొచ్చు ఖమ్మంలో ఏర్పాటు చేయబోయే సభకు సంబంధించి పోలీసులను అనుమతి కోరినప్పుడు ఆ అనుమతి కోరిన వ్యక్తి ఎవరు అంటే వైఎస్ఆర్సిపి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు అక్కడ చాలా క్లియర్గా కనిపిస్తోంది రిప్రజెంటేషన్ ఆఫ్ లక్కినేని సుధీర్ వైఎస్ఆర్సిపి ఖమ్మం డిస్టిక్ ప్రెసిడెంట్ అంటే షర్మిల గారి సభకి వైఎస్ఆర్సిపికి చెల్లి చెందిన జిల్లా అధ్యక్షుడు పర్మిషన్ కోరడం అనుమతి కోరడం అంటే ఇక్కడ ఇక్కడ ఒకవేళ నిజంగా వైఎస్ఆర్సిపికి చెందిన నాయకులు అందరూ ఇప్పుడు షర్మిల గారి పార్టీ కోసం పనిచేస్తున్నారా తెలంగాణలో వైఎస్ఆర్సిపి లేదు కాబట్టి అందుకే ఆ హోదాలోనే ఆయన పర్మిషన్ అడిగారా అనేది ఒకటి పాయింట్ ఇక్కడ రెండోది లేదు తెలంగాణలో ఉన్న వైఎస్ఆర్సిపి నాయకులంతా కూడా పూర్తిగా ఇంకా వైఎస్ఆర్సిపి గుడ్ బై చెప్పేసి షర్మిల గారి వెనక నడవబోతున్నారా అదే కనుక జరిగితే ఇక్కడ వైఎస్ఆర్సిపి తరపున ఆయన అడగకూడదు వైఎస్ఆర్సిపి అధ్యక్షుడిగా ఆయన అడగచ్చా అడగకూడదా అనేది కూడా ఇక్కడ సందేహం అనమాట ఒకసారి ఆలోచించుకోవాలి కానీ వీళ్ళు పోలీసులు ఇచ్చిన అనుమతి మాత్రం చాలాసార్లు మీరు చూస్తే కింద కూడా వాళ్ళకి సబ్మిట్ చేసిన కాపీల్లో కూడా లక్కినేని సుధీర్ వైఎస్ఆర్సిపి ఖమ్మం డిస్టిక్ ప్రెసిడెంట్ అక్కడ వాళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఖమ్మం డిస్టిక్ ప్రెసిడెంట్ వైఎస్ఆర్సిపి ఈ పర్మిషన్ అడిగారు అంటే మరి వైఎస్ఆర్సిపికి చెందిన జిల్లా అధ్యక్షుడు ఎవరి సభ పెట్టుకోవడానికి పర్మిషన్ అడగాలి వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన సభకు పెట్టుకోవడానికి అనుమతి అడగాలి కానీ షర్మిల గారి సభకు అనుమతి ఇచ్చారు కానీ అక్కడ జరగబోయేది వేరే రాజకీయ పార్టీకి సంబంధించిన మీటింగ్ అది కంప్లీట్గా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మీటింగ్ అయితే కాదు సో ఇవే కొన్ని కొన్ని అనుమానాలు అయితే తెర మీదకి వస్తున్నాయి అయితే ఇందులో పెద్ద తప్పేం లేదు ఇది పెద్ద నేరం కాదు ఇది ఏమీ కాదు కాకపోతే ఏంటంటే రకరకాల సోషల్ మీడియా యుగం కాబట్టి రకరకాల రూమర్స్ స్ప్రెడ్ అవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా షర్మిల గారి పార్టీ వెనక షర్మిలు గారు తీసుకోపోయే నిర్ణయం వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అందుకు నిదర్శనమే ఈ లేఖ అని కూడా ట్రోల్స్ మొదలైన నేపథ్యంలో ఒక క్లారిటీ ఇచ్చుకుంటే బెటర్ ఏమో అనిపించింది మరి చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి